ఈరోజు మనం బాణపొట్టని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. చాలామంది బాణపొట్టతో బాధపడుతుంటారు. దీనికి కారణం వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో మార్పుల నేపథ్యంలో బరువుతో పాటు పొట్ట కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు కొవ్వు పదార్థాలు తగ్గించడం మాత్రమే కాదు, కొన్ని పదార్థాలను రోజు తీసుకోవాలి. వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. బాణపొట్టతో ఉండేవారు ప్రతిరోజు ఉదయం పూట నూనెతో చేసిన అల్పాహారాలకు బదులు ఓట్స్కి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవక్రియల రేటు వృద్ధి అవుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి, తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనిలోని పీచు కూడా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులు ఏవైనా తాజా పండ్ల ముక్కలు రసాలు కలిపితే సహజ చక్కెరలు అందుతాయి. పొట్ట వస్తుందనే భయం కూడా ఉండదు. మాంసకృత్తులు అధికంగా లభించే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తెల్లసొన తీసుకోవడం వల్ల B12, డి విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అధికంగా అందుతాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది, గుండె పనితీరు కూడా మెరుగవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.